అమ్మవారు సకల లోకాలను పరిపాలించే సామర్థ్యం కలది లోక పాలన చేసేవారు ఉన్నత ఆసనంపై కూర్చోవాలి అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోక పాలన చేస్తున్నది ఆ ఆసనాన్ని శ్రీమద్ సింహాసనం అంటారు అదే ఆసనం అమ్మవారు యుద్ధానికి తరలి వెళ్ళేటప్పుడు సింహ రూపంలో దర్శనమిస్తుంది ఈ సింహాసనానికి కనుక అమ్మను శ్రీమద్ సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది వేదం ఈ సింహానికి మరొక గొప్ప లక్షణం ఉంది మనలో ఉన్న ఇంద్రియాలు అనే మదుపుటేనుగులు కట్టుతిప్పి ప్రవర్తి ంచినప్పుడు వాటిని అదుపులో పెట్టే శక్తి కలిగి ఉండటం అన్నమాట ఇటువంటి సింహాసనాన్ని అధిష్ఠించిన అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమద్ సింహాసనేశ్వర్యై నమ అనే నామ మంత్రంతో జపం చేసి మెప్పిస్తే శుభాలు కలుగుతాయి ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ప్రమోషన్లు కలగాలంటే ఈ మంత్రాన్ని అరవై రోజులు ఉదయం పూట రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు అద్భుత ఫలితం లభిస్తుంది అనుకోకుండా పదవులు ఊడిపోయిన వారు ఉద్యోగాలు కోల్పోయినవారు రోజు మూడు పూటల ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒకటి రోజులు అమ్మవారి పటానికి ఆవు పాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి పదవులు ఉద్యోగాలు లభిస్తాయి మన పై అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం కావాలనుకున్నవారు తొంభై రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే పని అవుతుంది సకల లోకేశ్వరి లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమీ కోరకుండా ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారి సన్నిధానం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి